డిటైల్స్ చూద్దాం. జనసేనాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వెబ్‌సైట్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వైజే రాంబాబు, ట్రెజరీ నాయుడు సురేందర్ కుమార్ ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న ఈ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చాలా నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి పనిచేస్తుందన్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వెబ్‌సైట్ ను యూట్యూబ్ ఛానల్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత బీమా కింద 15 లక్షలు, యాక్సిడెంట్ పాలసీ కింద 25 లక్షలు ఇవ్వడం వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఈ 175 మంది జర్నలిస్టులపై ఆధారపడ్డ వారిని కలిపి దాదాపు 700 మందికి అవసరం వచ్చినప్పుడు ఆసరా లభిస్తుందని పవన్ తెలిపారు. ఇది ఆదర్శవంతమైన జర్నలిజం. సమాజంలోని తప్పొప్పులను సరిచేసేలాగా, అవసరం లేని వివాదాల జోలికి వెళ్లకుండా, అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టే అసోసియేషన్ అవ్వాలని ఆకాంక్షించారు జన సేనాని పవన్. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెబ్సైట్ అలాగే యూట్యూబ్ ఛానల్, సీనియర్ జర్నలిస్టులు అయిన రాంబాబు గారు, లక్ష్మీనారాయణ గారు, సురేంద్ర గారు ఆధ్వర్యంలో ఈ 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ చాలా శక్తివంతంగా, చాలా కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలకి లోబడి ఈ ఛానల్ని, ఈ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వెబ్సైట్ని, ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం, నా చేతుల మీద స్టార్ట్ చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది నాకు బాగా నచ్చింది. దీంట్లో 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్కి ముఖ్యంగా వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినప్పుడు, లేదంటే ప్రమాదవశాత్తు జరిగినప్పుడు వాళ్ళకి, అంటే ప్రమాదం జరిగి సంపాదించుకునే పరిస్థితులు వారానికి 10,000 వచ్చేలాగా, అలాగే ఏదన్నా అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోతే ఒక 25 లక్షలు వాళ్ళ కుటుంబాలకు వచ్చేలాగా, ఈ ఇలాంటి పథకాలన్నీ నిజంగా చాలా ధైర్యాన్ని ఇస్తారు కుటుంబాలకి. ఈ 175 మంది జర్నలిస్టులని మీద ఆధారపడి దాదాపు, ఉదాహరణకు 4 ఉన్నా అనుకుంటే దాదాపు 700 మంది పైచిలకు కుటుంబ సభ్యులను వీళ్ళు కాపాడినట్టుగా ఉంటుంది. సో మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే దీన్ని ఒక స్పిరిటెడ్ జర్నలిజం, ఒక రైట్ న్యూస్ ఇవ్వాలి, ఏదైనా తప్పొప్పులు ఉంటే సరిచేసేలాగా, అలాగే ఏదన్నా కొన్ని అన్వాంటెడ్ కాంట్రవర్సీస్కి వెళ్లకుండా ఏమైనా ఉంటే సరిచేసేలాగా, దీన్ని మోర్ స్ట్రీమ్లైన్ అవుతుంది భవిష్యత్తులో, ఆ విధంగా ఈ జర్నలిజం ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ, ఈ వీరి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ వీరి వెబ్సైట్ కానీ చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేసుకున్నాను. నేటి సమకాలీన రాజకీయాలపై, సమాజంలో జరుగుతున్న కృత్యాలపై తెనాలికి చెందిన కవి డాక్టర్ రంగిశెట్టి రమేష్ రచించిన శత గీతావళి శాస్త్రాలు గేయ కవిత్వ రచనల పుస్తకాన్ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఆవిష్కరించారు. 7 ఏళ్ల పాటు ఈ గేయ కవిత్వంపై దృష్టి నిలిపి పూర్తి చేసినట్లు రచయిత తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాలు పడుతున్న వేదనలను, రాజకీయ కుతంత్రాలు, వివిధ వ్యక్తుల వ్యవహార శైలిపైన ఈ రచన సాగిందన్నారు. ఈ రచనను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా శాస్త్రాలు కవిత్వంలోని కొన్ని పంక్తులను శ్రీ మనోహర్ గారి సమక్షంలో చదివి వినిపించారు. త్వరలోనే జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై రచన చేస్తున్నట్లు తెలిపారు. గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి